నా పేరు ప్రశాంత్ అండి. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రజెంట్లీ ఐఎమ్ నాట్ వర్కింగ్. సో ఐఎమ్ జాబ్ అనేది నాకు లేదు. టు బి ఫ్రాంక్ నాకు జాబ్ లేదు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్. న్యూస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో నాకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నాకు ఎన్నో సభలకు వెళ్ళాను. ఐఎమ్ పార్టిసిపేటెడ్ ఇన్ సో మెనీ మీటింగ్స్. సో నాకు ఆ తెలంగాణ ఉద్యమం గురించి నాకు చాలా ఇంట్రెస్ట్. సో నేను ఆ న్యూస్ చూసి చూసి ఒక బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. తెలంగాణ అంటే ఎందుకు రావాలి, ఏం చేయాలి అని ఒక నలుగురికి చెప్పగలిగాను. అంటే ఖాళీగా ఉండే బదులు ఒక నలుగురికి మన తెలంగాణలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఉన్నాయనేది అన్నీ ఒక నలుగురికి చెప్పగలిగాను. ఏం అంటే ఎట్లయితే ఎట్లా పునర్నిర్మాణం ఎట్లా చేద్దాము ఏంటి అనేది. సో ఆ ఇంట్రెస్ట్తో ఆ కసితోని ఒక నలుగురు చెప్పగలిగాను. ఇన్ని 60 ఏళ్ళ బాధలు మనం పడ్డదానికి మనం ఫ్యూచర్గా ఎట్లా పునర్నిర్మాణం చేసుకుందాము, ఎట్లా డెవలప్మెంట్ చేద్దాము అని ఒక నలుగురు చెప్పానండి. సో దట్స్ పల్లెలు పట్టణాలకు ఎందుకు వలసపోతాయి? పల్లెల్లో ఉన్న బాధలు చాలా ఉన్నాయండి. ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, స్కూల్స్ ఉంటాయి, అక్కడ ఉన్న టీచర్స్ సరిగ్గా ఉండరు. ఎప్పుడు వస్తుంటారో ఎప్పుడు పోతుంటారో వాళ్ళకే తెలియదు. ప్రాపర్గా రోడ్స్ ఉండవు, కరెంట్ ఉండదు, తర్వాత వాటరు అసలే ఉండదు. వాటర్ ఉంది అంటే ఏదో కొద్దిగా ఉంటుంది. బావులు ఉంటాయి, బావుల్లో నీళ్ళు ఉండవు. అన్నమో రామచంద్ర అని పట్టణాలకు పోతున్నారు అంటే ఎందుకు అంటే అక్కడ పోతే పట్టణాలకు పోతేనేమో నాకు నాకు మంచి చదువు దొరుకుతుంది, తర్వాత మంచిగా ఉద్యోగం దొరుకుతుంది, తర్వాత మంచిగా లైట్ ఉంటుంది, చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి పట్టణాలలో. పల్లెలు ఎందుకు ఇంత బ్యాక్వర్డ్గా ఉన్నాయంటే అక్కడ డెవలప్మెంటే జరుగుతుందండి. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటే ఏం డెవలప్ చేస్తున్నారండి నాకు అర్థం కాదు. వాళ్ళు 100,000 మెజారిటీ, 200,000 మెజారిటీ, 50,000 మెజారిటీ ఎందుకండి? ఎలక్షన్లలో కాంటెస్ట్ చేస్తున్నారు ఎందుకు? 100,000 మెజారిటీగా రావడం ఎందుకు? వాళ్ళ బాధలు తీర్చకుంటే వాళ్ళ వాళ్ళు ఎక్కడ పోతారో పల్లె ప్రజలు? పల్లె ప్రజలు ఎన్నుకునేది ఒక రాజకీయ నాయకుడు నన్ను అన్నప్పుడు రాజకీయ నాయకున్న బాధ్యత ఏంటి? నేను మీ నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయినందుకు నేను మీకు సేవ చేయాలి, మీకు ప్రాపర్గా రోడ్స్ కావాలి, బిల్డింగ్స్ మీకు ఉన్నాయా లేదో, మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మించాలి, ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, తర్వాత చదువుకునే స్కూల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అన్ని విధాల 24 అవర్స్ కాకుండా కనీసం ఒక 14-15 అవర్స్ ప్రజల కష్టాలు బాధలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యత అతని పైన ఉంది. ఇంకా పబ్లిక్ లేదు, మేము ఈ ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాము అన్న ఆ ఎమ్మెల్యే చేయాలంటే ఏ ఎమ్మెల్యే చేయడండి? మనం పోయి బాధ్యతగా అడగాలి ఆ ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యేని, బాబుని నిన్ను ఎన్నుకున్నాం మా గ్రామం నుంచి, మా మండలి నుంచి, మా డిస్ట్రిక్ట్ నుంచి మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు నీ కనీస బాధ్యత ఏంటి? మాకున్న సౌకర్యాలు, మాకున్న ప్రాబ్లమ్స్ తీర్చడానికే కదా నిన్ను ఎన్నుకున్నది. నిన్ను మేము నిన్ను ఎన్నుకున్నడానికి కారణం ఎందుకు? నువ్వు మాకేమన్నా సేవ చేస్తావనే కదా మాకు నేను ఎన్నుకున్నది. మాకు అన్ని సుఖాలే ఉంటే మేము పట్టణాలకు ఎందుకు పోతాం చదువుకోవడానికి? మాకు ప్రాపర్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటే మేము ఇక్కడే ఉంటే మంచి చదువుకుంటామని పల్లెలో అనుకున్నప్పుడు పట్టణాలకు పోవాల్సిన పనే లేదండి. పట్టణాలలో పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ఫస్ట్ పొల్యూషన్తో, తర్వాత ప్రాపర్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పట్టణాలే ఎందుకు డెవలప్ అవుతున్నాయి, పల్లెలు ఎందుకు డెవలప్ అవుతుంది అంటే పల్లెల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవండి. అవి కావాలంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాపర్గా ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పాలి. నెలకొల్పినప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది పోతాయి. పక్క ఇల్లు నిర్మించాలి. నిర్మించాలంటే ఇల్లు కట్టేవాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేవాలి. బాత్రూమ్స్ ప్రాబ్లమ్స్, టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఉంటే టాయిలెట్స్గా అక్కడ కట్టేవాలి. తర్వాత రోడ్స్ ఉంటే రోడ్స్ డెవలప్ చేయాలి. ప్రతి ఇంటికి ఒక నల్ల కలెక్షన్ ఇవ్వాలి. ఆ పల్లెల్లో ఉన్న బాధలు చూస్తుంటే పట్టణాలకు పల్లెలకు చాలా ఫరక్ ఉందండి. పట్టణాలకేమో అన్ని సౌకర్యాలు దొరుకుతున్నప్పుడు పల్లెల్లో ఎందుకు ఉండదు? అట్లా ఉండాలి అంటే అక్కడ ఉన్న నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కనీస బాధ్యత ఏమంటే నా ప్రజలకు నన్ను ఎన్నుకోబడ్డ నా ప్రజలకు నేను ఏమో ఒకటి చేస్తా అనే మనస్తత్వం ఆయనకు ఉండాలి. ఆయనకు లేనప్పుడు ఆయనకు ఉండే ఏం లాభము? అసెంబ్లీకి పోయే ఏం లాభము? అసెంబ్లీలో కూర్చొని గంటలు టైం వృధా చేసే బదులు ఆ ఎన్నుకోవడమే వేస్ట్ అతను. మనం ఎన్నుకున్నాము అంటే ఆ ఎమ్మెల్యే కనీస బాధ్యత నన్ను ఈ గ్రామం నుంచి ఎన్నుకున్నారు, నేను ఆ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, నా వంతు నేను నా పాత్ర నేను చేస్తాను, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాను,
తర్వాత ఉన్న అక్కడ ఉన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నేను తీరుస్తాను అని ఆ హామీ పక్క హామీ ఇస్తే అప్పుడు పల్లెలు అనేవి పట్టణాలకు పోరు మేము ఇంచి మేము చాలా నేర్చుకున్నామండి హోప్ అంటే హోప్ కాదు సొసైటీలో ఏది మంచో ఏది చెడో చెప్పగలుగుతాము మంచి చేయాలని నా మనసులో ఉన్నప్పుడు నేను ప్రతి క్షణం ప్రతి మినిట్ మంచి చేయాలని ఆలోచిస్తాను నాలాగా అందరూ మంచి చేయాలని అనుకుంటున్నాను సొసైటీకి ఏది హెల్ప్ అయితే అది మంచి చేయండి అది మీ ఊరా లేకపోతే మీ స్కూలా మీ కాలేజా మీ ఇల్లా మీ రిలేషన్సా మంచి 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 మంచిగానే ఆలోచించాలి మంచి పనులే చేయాలి మంచి సద్భావనతో ఉండాలి మంచి మంచితనమే మనిషికి శ్రీరామ రక్షణ